నమస్కారం. కాంప్లీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ తారీఖు 26th. మరి 26th సంబంధించి ముఖ్యమైన నోటిఫికేషన్లు యాక్టివ్ స్టేటస్లో ఏమున్నాయి, అలానే తొందరలోనే క్లోజింగ్ డేట్ దగ్గరలో ఉన్న నోటిఫికేషన్లు ఏమున్నాయి, ఇలా ఇవన్నీ కూడా పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే, ముందుగా సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు జస్ట్ ఒక రిమైండర్, ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది 31 ఆగస్ట్, కాకపోతే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి మీకు అప్డేట్ ఇస్తూ ఉన్నాము. సో 31 ఆగస్ట్ నాడు మీకు ఖచ్చితంగా ఒకసారి రిమైండ్ చేస్తాము. సో మీన్ వైల్ ఎవరైతే పురుషులు ఉన్నారో, బికాస్ దిస్ ఈజ్ ఓన్లీ ఫీజిబుల్ ఫర్ మేల్, ఫీమేల్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు, బట్ నెవర్ ది లెస్ గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు అయితే మీ అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి చెప్పండి. తర్వాత ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ని రిక్రూట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ రన్నింగ్ స్టేటస్లో ఉంది ఫర్ 49 వేకెన్సీస్. 21 నుంచి 30 సంవత్సరాలు ఎలిజిబుల్, డిగ్రీ చేసి ఉంటే చాలు. సో అందుకని యూ కెన్ అప్లై ఫర్ దిస్. అండ్ రిమెంబర్, మీరు ఏ నోటిఫికేషన్ అప్లై చేసినా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏజ్ లిమిట్ అనేది ఆబ్వియస్గా కేటగిరీ వైజ్ మారిపోతుంది. ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అప్పుడు ఆబ్వియస్గా ఇక్కడ ఇన్ జనరల్గా మెన్షన్ చేసిన ఏజ్ వర్కౌట్ అవ్వదు. అలానే రిక్రూట్మెంట్ కొన్నిసార్లు భారీ స్థాయిలో చేపట్టినప్పుడు అండ్ అటు కొన్నిసార్లు ఈవెన్ దో నెంబర్ తక్కువ ఉన్నా సరే పొజిషన్స్ వేరు వేరు అయితే రిక్వైర్మెంట్స్ కూడా మారిపోతాయి. సో మనం ఇన్ జనరల్ రిక్వైర్మెంట్ చెప్తున్నాం, బట్ అన్నిసార్లు అన్నిటికీ సేమ్ రిక్వైర్మెంట్ సరిపోదు. అందుకని నోటిఫికేషన్ ఒకసారి డీటెయిల్గా చదివి అప్పుడు మటుకి అప్లై చేయండి, సో దట్ మీ మనీ కానీ టైం కానీ ఏది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలానే ఐబీపీఎస్ పిఓకి సంబంధించి క్లోజింగ్ డేట్ దగ్గర పడుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ తారీఖు 26th, ఎల్లుండి ఐబీపీఎస్ పిఓకి అప్లై చేయడానికి ఆఖరి తేదీ. ఇప్పటికే ఆల్రెడీ ఒక ఎక్స్టెన్షన్ లభించింది, అండ్ రిమెంబర్ ఈసారి ఎక్స్టెన్షన్ లభించదు. సో 28th ఆగస్ట్ లాస్ట్ డేట్ కాబట్టి అందువచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోండి. తర్వాత ఐబీపీఎస్ ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించి కూడా సేమ్ సిచ్యువేషన్, 28th ఆగస్ట్. సో ఐబీపీఎస్ పిఓ, ఐబీపీఎస్ ఎస్ఓ రెండింటికి లాస్ట్ డేట్ ఎల్లుండే. ఇప్పటికీ పోయిందేం లేదు, బ్యాంక్లో ఒక గుడ్ డీసెంట్ ఇనఫ్ జాబ్ తెచ్చుకోవాలి, ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి, మంచి శాలరీతో పాటు మంచి హోదాను కూడా తెచ్చుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ యువర్ ఛాన్స్, ఐబీపీఎస్ పిఓ అండ్ ఐబీపీఎస్ ఎస్ఓ. ఇప్పటికీ టైం ఉంది కాబట్టి స్టిల్ ఒకసారి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి. తర్వాత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిఫరెంట్ ట్రేడ్ అప్రెంటిసెస్ రిక్రూట్ చేస్తున్నారు. 1027 వేకెన్సీస్ గాను 18 సంవత్సరాలు మినిమం ఉండాలి అని అంటున్నారు. పొజిషన్ని బట్టి ఐటీఐ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఎంబీఏ కానీ చేసి ఉండాలి అని అంటున్నారు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 8th సెప్టెంబర్. సో అఫ్కోర్స్ టైం మనకి ఇంకా చాలానే ఉంది, బట్ నెవర్ ది లెస్ కొన్నిసార్లు 2-3 సార్లు మీకు గుర్తు చేస్తే కానీ మీరు గుర్తు పెట్టుకోరు. అందుకే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒకసారి, నోటిఫికేషన్ మధ్యలో ఉన్నప్పుడు ఒకసారి, నోటిఫికేషన్ చివరిలో ఉన్నప్పుడు ఒకసారి రిమైండ్ చేస్తూ ఉంటుంది కాంప్లీట్ మైండ్స్. తర్వాత సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్ట్ అటెండెంట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. 80 వేకెన్సీస్, 18 నుంచి 27 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10th క్లాస్ అలానే డిప్లొమా చేసి ఉండాలి, 1 ఇయర్ డిప్లొమా. అప్లై చేసుకోవడానికి 12 సెప్టెంబర్ ఆఖరి తేదీ. ఈ మధ్యకాలం ఒక 2-3 డేస్ బ్యాకే స్టార్ట్ అయింది దీనికి అప్లికేషన్ ప్రాసెస్. సో దీనికి కూడా టైం ఉంది కదా, సో తెలుసు కదా మీరు ఏం చేయాలో, నోటిఫికేషన్ డీటెయిల్గా చదివి అప్పుడు ముందుకెళ్ళండి. అలానే ఆర్ఆర్బి రైల్వే జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ చాలా దగ్గరకు వచ్చేసింది. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో చాలా టైం ఉంది అని చాలామంది అనుకుని ఉంటారు. ఐబీపీఎస్ పిఓ, ఐబీపీఎస్ ఎస్ఓ పాయింట్ ఆఫ్ టైంలో క్లోజ్ అయిపోతే ఫార్చునేట్లీ వాళ్ళు మళ్ళీ ఒక 1 వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. బట్ ఇక్కడ మోస్ట్ పాసిబుల్ అది రాకపోవచ్చు, బికాజ్ వాళ్ళు ఆల్రెడీ 1 మంత్ టైం ఇచ్చారు. బట్ నెవర్ ది లెస్ వస్తుందా రాదన్న సంగతి మనకి తెలియదు, బట్ మన కర్తవ్యం ఏంటి, వాళ్ళు ఇచ్చిన టైం లోపల అప్లికేషన్ చేయడం. అండ్ ఎవరైతే ఇంజనీరింగ్లో డిగ్రీ కానీ డిప్లొమా కానీ పొందున్నారో, ఇంజనీరింగ్ బేసిస్ మీద జాబ్ కావాలి, ఎస్పెషల్లీ మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో, నేను జాబ్ కొడితే నేను చదివిన ఇంజనీరింగ్ మీదే అని చెప్పి ఎవరైతే కూర్చున్నారో రఘువరన్ బీటెక్లో ధనుష్ లాగా, దిస్ ఈజ్ యువర్ ఛాన్స్, దిస్ ఈజ్ యువర్ ఛాన్స్. సో ఆర్ఆర్బి జేఈకి సంబంధించి మంచి వేకెన్సీలు ఉన్నాయి. అలానే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచారు కోవిడ్ని దృష్టిలో పెట్టుకుని. జనరల్ వాళ్ళకు కూడా 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ లభించింది. సో యూ కెన్ కన్సిడర్ దాట్. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు ఆల్రెడీ 26th, 29th, ఇంకా 2 డేస్ మిగిలింది. అండ్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ మన శివారెడ్డి సార్, మన శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశారు, ఆ వీడియోని ఒకసారి క్లియర్ కట్గా చూడండి, మీకు ఇంకా డీటెయిల్స్గా అర్థమవుతుంది. అలానే వెస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళు అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 3317 వేకెన్సీలు. అప్లై చేసుకోవడానికి 4th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. ఆల్రెడీ మనకు తెలుసు
సెంట్రల్ రైల్వే అలానే సదర్న్ రైల్వే ఇవి అయిపోయాయి. ప్రస్తుతం ఇప్పుడు వెస్ట్ సెంట్రల్ రైల్వే జరుగుతూ ఉంది. సో నెవర్దలెస్ ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ అప్లై. తర్వాత ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ 27 వేకెన్సీస్ ఉన్నాయి. 18-35 ఇయర్స్ ఇస్ ద ఏజ్ గ్రూప్ ఎలిజిబుల్ ఫర్ దాట్. బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలంటున్నారు. అప్లై చేసుకోవడానికి 30 ఆగస్ట్ లాస్ట్ డేట్. అంటే ఇది కూడా క్లోజ్ అయిపోతుంది తొందరలోనే. సో ఇక్కడ వరుస పెట్టి మనం జాగ్రత్త గమనిస్తే ఐబిపిఎస్ పిఓఎస్ఓ 28 క్లోజ్ అవుతుంది. అలానే మనం ఇందాక 29 ఆర్ఆర్బి జేఈ చూసాం. ఇప్పుడు 30 ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ కూడా ఉంది. సో ఈ నెలాఖరులో చాలా మేజర్ నోటిఫికేషన్స్ క్లోజ్ అయిపోతున్నాయి, దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇన్లాండ్ వాటర్ వేస్ రిక్రూట్మెంట్ 37 వేకెన్సీస్ ఉన్నాయి. 15 సెప్టెంబర్ వరకు టైం ఉంది. సో జాగ్రత్తగా ఒకసారి నోటిఫికేషన్ చదివి అప్పుడు అప్లై చేయలేండి. ఎవరైతే 18-35 సంవత్సరాల మధ్యలో ఉన్నారో వాళ్ళు. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ రేపే లాస్ట్ డేట్ దీనికి. సో దెర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ ఆర్ఆర్బి జేఈ అలానే ఇప్పుడే మనం చూసాము. ఇంకొకటి ఏంటిది అది ఎస్ ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ, ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ అలానే ఐబిపిఎస్ పిఓఎస్ఓ అలాగో మనకు తెలుసు. జాగ్రత్తగా అప్లై చేసుకోండి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బికాస్ ఇంతటి చాలా మంది చెప్పేది ఏంటంటే నాకు ఏమేమి నోటిఫికేషన్ పడుతున్నా తెలియదు అని అంటూ ఉంటారు. బట్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ మీకు డైలీ ప్రొవైడ్ చేస్తాం కదా అప్డేట్స్, సో ఫాలో అవుతూ ఉండండి. తర్వాత పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి కొన్ని పొజిషన్స్కి సంబంధించి ఇంకా మనకి 2 రోజుల సమయం ఉంది. సో యూ స్టిల్ కెన్ అప్లై బికాస్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ బేసిస్ అంటున్నారు. 18 సంవత్సరాలు మినిమం, 63 సంవత్సరాలు మ్యాక్సిమం అంటున్నారు. సో యూ కెన్ లుక్ ఆఫ్టర్ దాట్. అలానే ఇంజన్ ఫ్యాక్టరీ అవధి వాళ్ళు కూడా రిక్రూట్ చేస్తున్నారు. 82 వేకెన్సీస్, డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఉండాలి అని అంటున్నారు. అండ్ అప్లై చేసుకోవడానికి 31 ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్. సో ఒకవేళ మీకు మరిన్ని వివరాలు కావాలి అని అనుకుంటే కనుక హియర్ యూ హ్యావ్ ద నోటిఫికేషన్ లింక్. ఈ లింక్ లోకి వెళ్తే నోటిఫికేషన్ లభిస్తుంది, బేస్డ్ ఆన్ విచ్ యూ కెన్ అప్లై ఈ లింక్ లోకి వెళ్ళి. తర్వాత ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. 182 వేకెన్సీలు ఉన్నాయి. 18-25 సంవత్సరాల వాళ్ళ అర్హులు, 12th క్లాస్ పాస్ అంటే చాలు. అప్లై చేసుకోవడానికి 1 సెప్టెంబర్ ఆఖరి తేదీ. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ వారం చివరికల్లా ఈ రిక్రూట్మెంట్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ ఈ వారం చివరికల్లా ఈ ఒక రిక్రూట్మెంట్ కాదు, చాలా రిక్రూట్మెంట్ క్లోజ్ అయిపోతాయి. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ అప్లై చేయొద్దు అని డిసైడ్ అయినా లేదు ఫర్ వేరియస్ రీజన్స్, ఇఫ్ యూ కాంట్ అప్లై మేక్ షూర్ అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ కజిన్స్ కానీ కలీగ్స్ కానీ మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అన్నది ఎవరున్నా సరే వాళ్ళకి చెప్పండి. అలానే ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్ చేసుకుంటూ ఉంది. 300 వేకెన్సీస్. చాలా మందికి ఇన్ జనరల్ గా బ్యాంక్ అంటే వేరే స్టేట్ లో పోస్టింగ్ వస్తే ఏంటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అంటే ఎటు కాదన్నా కనీసం ఒక 7-10 ఇయర్స్ పాటు వాళ్ళు వాళ్ళ స్టేట్ లోనే వర్క్ చేస్తారు. సో ఇది ఒక అందివచ్చిన అవకాశం అని చెప్పొచ్చు. 20-30 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్, ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు. అప్లై చేసుకోవడానికి 2 సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. తర్వాత పవన్ హన్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ వాళ్ళు 75 వేకెన్సీని ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. 25-45 సంవత్సరాల వాళ్ళ అర్హులు. పొజిషన్ ని బట్టి 10th క్లాస్ కానీ డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 5th సెప్టెంబర్. సో స్టిల్ వీ హ్యావ్ సమ్ టైమ్, ఒక వారం 10 రోజులు ఉంది కాబట్టి జాగ్రత్తగా అప్లై చేయండి పవన్ హన్స్ లిమిటెడ్కి. అలానే కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సిఎంపిఎఫ్ రిక్రూట్మెంట్ చేపడుతుంది 136 వేకెన్సీలకి గాను. దీనికి అప్లై చేసుకోవడానికి 6వ తేదీ ఆఖరి తేదీ సెప్టెంబర్ ఆగస్ట్ కదా, బికాస్ ఆల్రెడీ ఆగస్ట్ లో 6వ తారీఖు అయిపోయింది. 18-30 సంవత్సరాల వాళ్ళ అర్హులు, ఏదన్నా ఒక మాస్టర్స్ డిగ్రీ కానీ బ్యాచిలర్ డిగ్రీ కానీ ఉండాలి. సో ఇక్కడ కోల్ మైన్స్ కి సంబంధించిన ప్రావిడెంట్ ఫర్ ఆర్గనైజేషన్ లో 6th సెప్టెంబర్ లాస్ట్ డేట్. పవన్ హన్స్ 5th సెప్టెంబర్ లాస్ట్ డేట్. అలానే ముందుకెళ్తే ఇండియన్ బ్యాంక్ 2nd సెప్టెంబర్ లాస్ట్ డేట్. సో ఈ నెలాఖరికి ఒక 4-5 నోటిఫికేషన్స్ అయిపోతే ఆ నెక్స్ట్ వారం లోపల ఇంకొక 3-4 నోటిఫికేషన్స్ క్లోజ్ అయిపోతున్నాయి. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఐటీబీపీ కానిస్టేబుల్ పైనీర్ రిక్రూట్మెంట్ వాళ్ళు 202 వేకెన్సీస్ రిక్రూట్ చేస్తున్నారు. 18-23 సంవత్సరాల వాళ్ళ అర్హులు, 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ అప్లై చేసుకోవడానికి 10th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. అలానే ఐటీబీపీ వెటర్నరీ స్టాఫ్ కూడా రిక్రూట్ చేసుకుంటుంది. 128 వేకెన్సీస్, ఇక్కడ కూడా 10th క్లాస్ పాస్ అయితే చాలు. 18-27 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్, ఇక్కడ కూడా 10th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. అండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయి దగ్గర 2 వారాలు దగ్గర ఉంది. 26th అంటే ఆబ్వియస్గా 2 వారాలు అయిపోయింది. సో చెప్పాం కదా స్టార్టింగ్లో ఒకసారి గుర్తు చేస్తాం, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్డేట్ ఇస్తాం, మధ్యలో ఒకసారి గుర్తు చేస్తాం, ఇంకా రోజులు దగ్గర పడ్డాయి సమయం చాలా తక్కువ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా గుర్తు చేస్తాం. తర్వాత ఐటీబీపీ కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అగైన్ 128 వేకెన్సీస్, ఇక్కడ కూడా 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఇక్కడ కూడా అప్లై చేసుకోవడానికి 10th సెప్టెంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఐటీబీపీకి సంబంధించి కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, వెటర్నరీ స్టాఫ్ అలానే కానిస్టేబుల్ పైన రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఐటీబీపీ ఒక విధంగా దండయాత్ర చేస్తుందని చెప్పాలి. సో ఈ అందు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలానే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. మనం ఆల్రెడీ ముందు అనుకున్నాము సదర్న్ రైల్వే అలానే సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అయిపోయింది. సో ప్రస్తుతం వెస్ట్ సెంట్రల్ రైల్వే అలానే నార్థన్ రైల్వే వీళ్ళిద్దరు అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతూ ఉన్నారు.
సో వెస్ట్ సెంట్రల్ రైల్వే ముందు క్లోజ్ అయిపోతుంది, తర్వాత నార్థన్ రైల్వే క్లోజ్ అవుతుంది. అండ్ రిమెంబర్ వేకెన్సీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కంపారిటివ్గా చూసుకుంటే. అండ్ అప్లై చేసుకోవడానికి 16th September ఇస్ ద లాస్ట్ డేట్. ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయి కూడా 10 రోజులు అవుతుంది అండ్ మీకు ఆల్రెడీ దీని గురించి అప్డేట్ కూడా ఇచ్చాం. అండ్ యా, సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ జాబ్ అలర్ట్స్. మీరు కనుక ఎస్ఎస్సి, రైల్వేస్, బ్యాంకింగ్, అలానే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ వంటి ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే యూ హ్యావ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ ఇన్ ద మార్కెట్ వితౌట్ డౌట్. నేను చెప్పేది నమ్మకం లేకపోతే మీరు ఒక పని చేయండి, గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ను ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, మీకే తెలుస్తుంది నేను ఎందుకు అలా చెప్తున్నాను అనేది, బికాస్ ఇట్ విల్ బి క్వాలిటీ ఫర్ షూర్. అలానే మీరు మమ్మల్ని టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. మా యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే టెలిగ్రామ్లో మీకు మేజర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, సో యూ కెన్ బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఒకవేళ ఇప్పటివరకు మీరు జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ ఎస్, ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక యూ కెన్ హ్యాపీలీ కాల్ టు దిస్ నెంబర్ 9010701353, 9010701353, 9010701353 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు హ్యాపీగా క్లారిఫై చేసుకోవచ్చు. ఆన్ దట్ నోట్ మళ్ళీ మనం రేపటి డైలీ జాబ్ అలర్ట్స్ కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, కొన్నిటికి ఇవాళ లాస్ట్ డేట్ అయితే కొన్నిటికి రేపు లాస్ట్ డేట్. సో ఎప్పుడో అప్పుడు ఏదో ఒక నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. ది ఓన్లీ థింగ్ ఈస్ కొన్ని కొన్నిసార్లు మనకి తెలియదు, బట్ నౌ దట్ యూ హ్యావ్ సివరెడ్డి లాజిక్స్ విత్ యూ, ప్రతిరోజు రాత్రి 9 గంటలకి మీకు అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి ఏ విధంగా ఉన్నా కూడా మిస్ అవ్వకండి. ఒకవేళ లెట్స్ సే ఫర్ వేరియస్ రీజన్స్ మీరు అప్లై చేయలేని పరిస్థితి ఉన్నా సరే అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దాని గురించి షేర్ చేయండి. షేర్ చేస్తారు కదా, నాకు తెలుసు మీరు చేస్తారు. ఆన్ దట్ నోట్ విషింగ్ ఎవరీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ టుమారోస్ డైలీ జాబ్ అలర్ట్స్. టిల్ దెన్ కీప్ వాచింగ్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.